ఛానల్ సింపుల్ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో వచ్చి ఫ్రిజ్ క్లీనింగ్ అండ్ ఫ్రిజ్ ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఐ హోప్ దిస్ వీడియో రియల్లీ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో ना फ्रिज वॉलफुल ब्रांड अंडी दीन स्टोरेज कैपेसिटी वच्ची 235 लीटर्स ग्रॉस वॉल्यूम 265 लीटर्स टॉप अप्लायंसेस मनम इप्पुडु चाला केयरफुल मेंटेन चेसुकुंटुंडाली सो इप्पुडु नेनैते फ्रिज क्लीनिंग फर्स्ट बॉटम दांतो स्टार्ट चेस्तुन्नानंडी एंदुकंटे मनम ईवन पवर आफ् चेसिना कूडा फ्रीजर अनेदी लास्ट लो गनुक चेसुकुन्नट्टयिते फ्रीजर लो इन केस मीरु ऐस क्रीम्स कानिवंडि एदैना फ्रोजन ऐटम्स स्टोर चेसि पेट्टुकुंटे पाडवकुंडा उंटायि सो फर्स्ट बॉटम क्लीनिंग इज द बेटर ऑप्शन अंडी सो लास्टली वी कैन डू फ्रीजर फर्स्ट स्विच ऑफ चेसी मनम प्लग रिमूव चेसुकुंदाम इप्पुडु मनम फ्रिज लो उन्ना आइटम्स अन्नी तीसी पक्कन पेट्टुकुंदाम फ्रिज लो नेनु ई लाइनर्स यूज चेयडम वल्ल नाकु फ्रिज अनेदी एक्कुव डर्ट अयिते अव्वलेदंडी टू बी स्वेर नेनु आल्मोस्ट 1 मंथ तर्वात फ्रिज क्लीनिंग चेस्तुन्नानु ఫస్ట్ ఒక వెట్ క్లాత్ తీసుకొని షెల్ఫ్స్ అన్ని బాగా క్లీన్ చేసుకోండి నేనైతే షెల్ఫ్స్ రిమూవ్ చేయడం లేదు ఎందుకంటే నాకు ఫ్రిజ్ అంతగా మరకలు అవ్వలేదు కాబట్టి ఇన్ కేస్ మీకు ఫ్రిజ్ అనేది బాగా మరకలయి పాడైపోయి ఉంటే షెల్ఫ్స్ అన్ని రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోండి అలాగే ఫ్రిజ్ గనుక ఎక్కువ స్మెల్ గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంటే బేకింగ్ సోడా అనేది అదే మన వంట సోడా ఉంది కదా అది వచ్చి ఫ్రిజ్ లో స్ప్రింకిల్ చేసుకొని ఫ్రిజ్ అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ క్లోజ్ చేసి పెట్టుకోండి తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయండి బిఫోర్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందర నా షెల్ఫ్ లైనర్స్ అన్ని వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ లోపల మనం క్లీనింగ్ అయిపోయే లోపల అవన్నీ డ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు నేను ఫ్రిజ్ క్లీనింగ్ కోసం సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్పూన్ వంట సోడా వేసుకోండి అలాగే ఇది లెమన్ జ్యూస్ ఏనండి నా దగ్గర ఫ్రెష్ లెమన్ లేదు అందుకే లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ అనేది ఒక స్పూన్ వేసుకోండి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ సొల్యూషన్ ని మనం ఫ్రిజ్ క్లీనింగ్ కి యూస్ చేస్తున్నాం స్పాంజ్ టైప్ స్క్రబ్బర్ తీసుకోండి స్పాంజ్ టైప్ స్క్రబ్బర్ తీసుకున్నప్పుడు మనకు గ్లాసెస్ అనేది పాడవదు హార్డ్ స్క్రబ్బర్ తీసుకున్నట్లయితే గ్లాసెస్ మీద స్క్రాచెస్ అనేది వస్తాయి తీసుకొని సొల్యూషన్ లో డిప్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం చూసినట్లయితే మనం అక్కడ ఫ్రిజ్ కి పై భాగం ఉంది కదా అది మర్చిపోతుంటాము దాని లోపల కూడా చాలా డస్ట్ అనేది ఉంటదండి మర్చిపోకుండా పై భాగాన్ని కానివ్వండి ఇట్లా సైడ్స్ కానివ్వండి బాగా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ డ్రై క్లాత్ తీసుకొని ఫ్రిజ్ అనేది బాగా క్లీన్ గా వైప్ చేసుకోండి నేను అవుట్ సైడ్ ఫ్రిజ్ క్లీనింగ్ కొచ్చి ఫ్రిజ్ సొల్యూషన్ యూస్ చేసి ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది నేను యాక్చువల్లీ డైలీ ఫ్రిజ్ క్లీన్ చేసేదానికి తెచ్చి పెట్టుకున్నాను కాలిన్ సొల్యూషన్ సో అదే యూస్ చేసి నేను ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఫైనల్ గా మనకు బాటమ్ ఫ్రిజ్ క్లీనింగ్ అయితే ఫినిష్ అయ్యింది 10-15 మినిట్స్ డ్రై అయిన తర్వాత నేను షెల్ఫ్ లైనర్స్ అన్ని ప్లేస్ చేస్తున్నాను షెల్ఫ్ లైనర్స్ వల్ల మనకు ఫ్రిజ్ అనేది డీప్ క్లీనింగ్ అనే అవసరం లేకుండా ఉంటదండి షెల్ఫ్ లైనర్స్ యూస్ చేస్తే తర్వాత ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రీజర్ పార్ట్ అనేది క్లీన్ చేసుకుందాము ఫ్రీజర్ పార్ట్ లో మనం యాక్చువల్లీ ఇట్లా ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని స్టోర్ చేయడం వల్ల చాలా ఇదిగా ఉండండి అవన్నీ ఫస్ట్ రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకుందాము చూసారు కదా ఇట్లాగా లైట్ గా స్టెయిన్స్ అన్ని కూడా ఉన్నాయి మరకలు సో సేమ్ నేను ఫ్రంట్ ఐ మీన్ బిఫోర్ ఏ విధంగా సొల్యూషన్ అయితే యూస్ చేసి క్లీన్ చేశాను సేమ్ అదే విధంగా మనం ఫ్రీజర్ కూడా క్లీన్ చేసుకుందాము
ఫ్రీజర్ క్లీన్ చేసిన తర్వాత 10-15 మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత ఐటమ్స్ ప్లేస్ చేసుకోండి. నేను వచ్చి ఈ ఫ్రీజర్లో ఈ బాక్సెస్ వచ్చి నేను రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ అండి, అంటే మైదా కానివ్వండి, ఇట్లాగా శనగపిండి కానివ్వండి, ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయం కదా, అట్లాంటివి ఇట్లా ముక్కిపోకుండా ఉంటాయని ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాను. అలాగే ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా నేను ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకున్నాను. అట్లాగా ఏ బ్లాక్ అవ్వకుండా ఉండేదానికి కొంచెం వెంటిలేషన్కి అట్లాగా స్పేస్ వదలండి. సైడ్ చూసారు కదండి, ఇవన్నీ స్పైసెస్ అండి, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పైసెస్ కాకుండా ఏవైతే మనం రేర్గా యూజ్ చేస్తామో ముక్కిపోకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా బాక్సెస్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను ఫ్రీజర్లో నేను అవే. అలాగే ప్యాకెట్స్లో ఉన్నటివి కూడా ఓపెన్ చేయకుండా ఉన్నటివి స్పైసెస్ అన్నీ అట్లాగే ఫ్రీజర్లోనే పెట్టుకున్నాను. అంటే ఎక్కడంటే అక్కడ పెడితే మనం కొన్ని టైమ్స్ మర్చిపోతుంటాం కాబట్టి స్పైసెస్ వరకు ఆ ప్లేసెస్లోనే అన్ని సైడే స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ స్లైడ్ ట్రేలో నేను పికిల్స్ అండ్ మిల్క్ ప్యాకెట్ స్టోర్ చేసుకున్నానండి. అలాగే సెకండ్ ర్యాక్లో వచ్చి ఇన్స్టాంట్ మిక్స్, ఐ మీన్ పులియోదర మిక్స్ అట్లాంటివన్నీ స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు మీరు ఇన్స్టాంట్ మిక్స్ వచ్చి ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోండి. ఇది వచ్చి ఇట్లాగా స్మాల్ క్యూబ్స్ కానివ్వండి, ఇట్లా బట్టర్ కానివ్వండి, అవన్నీ ఒక చిన్న బాక్స్లోనే ఒకే ప్లేస్లో స్టోర్ చేసుకోండి. ఇక్కడ వచ్చి నేను ఈ బాక్స్లో వచ్చి లెమన్ అవన్నీ స్టోర్ చేసుకున్నాను, ఫ్రెష్గా ఉండేదానికి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఈ బాటమ్ ర్యాక్లో వచ్చి ఈ విధంగా ఫుడ్ బాక్సెస్ వస్తాయి కదా, వాటిలో టిష్యూ పేపర్ వేసి కొరియాండర్, కర్రీ లీవ్స్ ఇట్లాంటివి స్టోర్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ ఇట్లా ఓపెన్గానే పెట్టుకోండి, మనకేం పాడవు. యాక్చువల్లీ బయట కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చి వెజిటేబుల్ ర్యాక్ అండి. ఇక్కడ నేను ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ వచ్చి కవర్లోనే ర్యాప్ చేసి స్టోర్ చేసుకున్నాను, అంటే ఎయిర్ పాస్ అవ్వకుండా ఉండడానికి. అలా స్టోర్ చేసుకున్నప్పుడు మనకు వెజిటేబుల్స్ చెడిపోకుండా కొంచెం ఫ్రెష్గా 15 డేస్ వరకు ఉంటాయండి. అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చి నేను బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ సైడ్ ర్యాక్స్లో వచ్చి ఫస్ట్ ర్యాక్లో ఇట్లాగా ఇలాచీ, జింజర్ గార్లిక్ పేస్ట్, బటర్ బిగ్ సైజ్ ఇవన్నీ ఉండేటివన్నీ ఫస్ట్ ర్యాక్లో ఇలా స్టోర్ చేసుకున్నానండి. సెకండ్ ర్యాక్లో వచ్చి గ్రీన్ చిల్లీస్ కూడా నేను పైన తొడాలు తీసేసి ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసుకున్నాను. అలా స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఉంటుందండి. అలాగే ఇట్లా ఫ్రెష్ క్రీమ్, మయోనైస్, బ్రెడ్కి యూజ్ అయ్యేటివన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాను. ఈ థర్డ్ ర్యాక్లో వచ్చి సాసెస్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసుకున్నానండి. అలాగే ఫోర్త్ ర్యాక్లో చూసినట్టయితే జ్యూస్ బాటిల్స్ అండి, సిరప్స్, జ్యూస్ బాటిల్స్ అవన్నీ, వెనిగర్ అవన్నీ ఒక ప్లేస్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా యాక్చువల్లీ మన కన్వీనియంట్ని బట్టి మనకు కొంచెం ఈజీగా ఉండేదానికి జ్యూసెస్ అని ఒక ర్యాక్, ఇట్లాగ సాసెస్, ఇట్లాగ బ్రెడ్కి సంబంధించినటివి ఇవన్నీ ఒకే ర్యాక్లో స్టోర్ చేసుకున్నప్పుడు మనం సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎక్కడ తీసుకున్నటివి అప్పుడు మనకు ఈజీగా తీసుకునేదానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్రిడ్జ్లో కూడా మ్యాక్సిమం ఐటమ్స్ అనేటివి అప్పటికప్పుడు చూసుకొని డిస్పోజ్ చేస్తుండండి పాడైనటివి. అప్పుడు ఫ్రిడ్జ్ అనేది మనకు ఎక్కువ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో లిటిల్ బిట్ అయినా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎప్పట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.